49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మాఘమాసం, ఈ మాసం యొక్క విశిష్టత ఏంటండి? ఈ మాసంలో అనుసరించాల్సిన విధి విధానాలు బోల్డ్ అని. మాఘం పుష్యమాసం అవ్వంగానే సంక్రాంతి పండుగ వెళ్ళేసరికల్లా ఇంచుమించు వారం 10 రోజుల్లో అలా వచ్చేస్తుంది. ఈ సంవత్సరం 22వ తారీఖే మనకి మాఘమాసం వచ్చేస్తుంది. మాఘము సౌరమాసం, సూర్య సంబంధమైన మాసం. ఇప్పుడు సూర్యారాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుందట. మాఘంలో వచ్చేటువంటి ఆదివారాలు, మాఘంలో వచ్చే సప్తమి, మాఘంలో వచ్చే రేపు చతుర్దశి, మన మహాశివరాత్రి కూడా విశేషంగా చెప్పుకుంటాం. మాఘంలోనే భీష్మ ఏకాదశి వస్తుంది. పర్వదినాలు అత్యద్భుతమైనవి ఉన్నాయి. ఈ మాఘంలో ఏంటంటే, కార్తీకంలో చేసినట్టుగానే మాఘంలో కూడా ఏమన్నా పొద్దున్నే స్నానం చేయాలి. కార్తీక స్నానం సూర్యోదయాత్ పూర్వం. అవును, ఇది సూర్యోదయం అవగానే చేయటం. మాఘమంతా మనం సూర్యదర్శనం చేస్తే విశేషమైన ఆరోగ్యం లభిస్తుంది. మాఘ పురాణం కూడా చాలా బాగుంటుంది. మాఘ పురాణం బాగుంటుంది, చేసాం కదా. మాఘ పురాణం వినడం కూడా మంచి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఏంటంటే, సూర్యుడు నిన్నటి నుంచి, మనం ఎప్పటి నుంచి మకర సంక్రమణం నుంచి కొంచెం భూమికి దగ్గరగా వస్తాడు. దగ్గరగా రావటం, ఉత్తరం వైపుకి వాలి మనకి ఉదయించటము, తేజరిల్లటం, సౌరశక్తి పెరగటం మొదలు పెడుతుంది అనమాట. భూమికి కొంచెం దగ్గరగా వస్తాడు. ఇలాంటప్పుడు కనుక మనం సూర్యారాధన చేస్తే ఆరోగ్యానికి మంచిది. ప్రకృతికి మేలు చేసే ఆరాధన ఏంటంటే సూర్యారాధన. సూర్యుడు ప్రత్యక్ష నారాయణ స్వరూపం కదా. ఇప్పుడు మనం మామూలుగా చెప్పుకుంటాం, సృష్టి స్థితి లయకారకులు. సృష్టికారకుడు బ్రహ్మ, స్థితికారకుడు విష్ణువు, లయకారకుడు శివుడు. స్థితికారకుడు అంటే విష్ణువు ఏం చేస్తాడు, మనని కాచి కాపాడతాడు కదా. ఆ కాచి కాపాడే దాంట్లో మనకి ఆహారాన్ని ఇవ్వడము, ఆరోగ్యాన్ని ఇవ్వటం అనేది ఒక ప్రత్యేకమైన సెషన్ కదా, ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్కి అధిపతి సూర్యుడు. సూర్యుడి వల్లే మనకి పంటలు పండుతాయి, సూర్యరశ్మి వల్లే ఆరోగ్యం, సూర్యుడి వల్లే మన రోజు, మన దినం గడుస్తుంది కదా. ఏ దినం, అనుదినము మనకి సూర్యుడు కనపడాల్సింది. ఏ రోజున సూర్యుడు లేడో ఆ రోజున చీకటిగా ఉంటుంది జీవితం. సూర్యుడు లేకపోతే పచ్చదనం లేదు. పచ్చదనం లేకపోతే పంట లేదు, పంట లేకపోతే తిండి లేదు, తిండి లేతే మనిషి లేడు. ఇంకా సైకిల్ కదా ఇదంతా. సో ఇప్పుడు వచ్చేటువంటి సూర్యుడిని ఆరాధించడం చాలా విశేషమైంది. మాఘంలో ప్రత్యేకంగా మామూలుగా మనకు ఆదివారాలు, సప్తమి తిథులు సూర్యుడికి సంబంధించినవి. రవివారం అంటాం ఆదివారాన్ని కదా, సండే కాబట్టి ఈ ఆదివారం నాడు, మామూలు ఆదివారాలు ఎట్లా చేసుకుంటాం మనం, మామూలు అది మన ఆట విడుపుగా ఉంటుంది. మాఘాదివారాలు పర్వదినాలు. ఈ మాఘపు ఆదివారం రోజున తప్పకుండా సూర్యుడిని నమస్కరించటము విశేషంగా, తర్వాత సూర్యుడి కోసం పాలు పొంగించటము, సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం. ఆ రోజు నియమం ఏం చెప్తారంటే, స్త్రీ తైల మధు మాంసాన్ని వర్జయేతని. ఓకే, బ్రహ్మచర్యం చేయాలి, తైలం మానేయాలి, నూనె మానేసి నేతితోటి వంట చేసుకోవాలి. ఓహో, మధువు మాంసము కూడా పనికిరావు. ఏదైనా తాగటం కానీ మాంసాహారం కానీ నిషేధించబడింది. సంవత్సరం అంతా మీరు నిషేధంలో ఉన్నా లేకపోయినా కనీసం ఈ మాఘమాసంలో ఉన్న 4 ఆదివారాలని క్యాలెండర్లో టిక్ చేసుకుని ఆ 4 డేస్ అయినా మానేయచ్చు. అంటే మానేయండి అంటే ఎలా ఉంటుంది, ఆజ్ఞగా ఉంటుంది. ఆజ్ఞ కాదు, మానేయాల్సిందే అని చెప్పట్లేదు. మానేస్తే మీకు మంచిది. ఇప్పుడు ఇవన్నీ కూడా దేశానికి మనకు ప్రయోజనం ఏమి లేదు, ఎవరికి వారికే కదా, మన సొంతానికి మనకి కదా. నువ్వు ఎవరైనా ఒకళ్ళు మానేస్తే వాళ్ళకి ఆరోగ్యం, ఇంట్లో ఒకళ్ళు మానేస్తే మిగిలిన వాళ్ళకి ఆరోగ్యం రాదు కదా. ఎవరు తింటే వాళ్ళు కడుపు నిండుతుంది, ఎవరు దండం పెట్టుకుంటే వాళ్ళకి ఫలితం ఉంటుంది. అలాగే ఎవరు మానేస్తే వాళ్ళకి రావాల్సిన ఫలితం వస్తుంది. ఖచ్చితంగా ఈ 4 ఆదివారాలని మనం విశేషంగా చేసుకోవచ్చు. దీంతో మనకి రథసప్తమి ఒకటి. అవును, ఈ నెలలో మనకి ఇంకో ప్రత్యేకమైన తిథి ఏంటంటే శ్రీపంచమి, వసంత పంచమి అని చెప్తాం కదా. మాఘంలో వచ్చేటువంటి 5వ రోజు ఈ పంచమి నాడే సరస్వతీదేవి జన్మదినం అని చెప్తారు. ఈ రోజున మనం సరస్వతి పూజ చేసుకుంటాం. మామూలుగా మనం మూలా నక్షత్రం చేస్తాం. ఎప్పుడు దసరాల్లో మూలా నక్షత్రం అమ్మవారి యొక్క జన్మతిథి. మూల ఇవిడ పుట్టింది, జన్మ నక్షత్రమే మూలా నక్షత్రము. తర్వాత ఏమో ఈ మన అమ్మవారు నీల సరస్వతి స్వరూపం తీసుకుని మహిషాసురమర్దినిగా అవతరించడానికి ముందున్న స్వరూపాల్లో మూల నక్షత్రం రోజునే ఆవిడ నీల సరస్వతి రూప మహాసరస్వతి స్వరూపాన్ని తీసుకుంది కాబట్టి ఆ రోజున మనం అప్పుడు పూజ చేసుకుంటాం. ఈ ప్రత్యేకంగా సరస్వతికి పూజ చేసేది ఈ శ్రీ పంచమి నాడు. సరస్వతి శుద్ధ జ్ఞాన స్వరూపం. సరస్వతి ఆరాధన వల్ల జ్ఞానం వస్తుంది. అదేమిటి, ఓన్లీ చదివేనా జ్ఞానం అంటే కాదు కదా, బుద్ధి కదా, బుద్ధి. అది అన్ని రకాలుగాను. ఇప్పుడు బియ్యం జరగాలి, అదో జ్ఞానం కదా. అవి ఎక్కడి నుంచైనా ఏదైనా ఒక ఊరు ప్రయాణం చేయాలంటే దానికి కావాల్సిన వివరాలన్నీ తెలుసుకోవాలి, వివరాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు. అవును, ఓ ఊరు, ఓ ప్రాంతము, ఓ విషయము, జనరల్ నాలెడ్జ్ అంటాం కదా దాన్ని మనం. ఈ నాలెడ్జ్ జ్ఞాన సంబంధమైన వ్యవహారం. అది ఆ జ్ఞాన సంబంధమైన విషయాలని సరస్వతీదేవితోటి రిలేట్ అయి ఉంటాయి. ఈ శ్రీపంచమి రోజున ఎవరైతే శ్రద్ధగా సరస్వతిని ఉపాసిస్తారో వాళ్ళకి జ్ఞాన సముపార్జనకు అవకాశం లభిస్తుంది. అందుకని విద్యాభ్యాసాలు అవి చేసేటప్పుడు ఈ మన పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలంటే మూల నక్షత్రం నాడు కుదిరితే కుదిరింది, లేకపోతే ప్రధానంగా ఈ సరస్వతి పూజ రోజున శ్రీపంచమి నాడు చేయిస్తాం. అవును, ప్రఖ్యాతమైన సరస్వతి ఆలయాలు మనకి చాలా ఉన్నాయి. మాఘంలో కిటకిటలాడుతూ ఉంటాయి అవి. అమ్మవారు ఈరోజు జన్మించింది అని చెప్తారు శ్రీపంచమి నాడు. సో ఆమె జన్మతిథి కాబట్టి తప్పకుండా ఈరోజు పిల్లలతోటి ఏదైనా సరస్వతికి సంబంధించిన ఒక శ్లోకం చెప్పించి, ఇంట్లో అవకాశం ఉంటే సరస్వతీదేవి పటం ఒకటి పెట్టుకోవటం, చిన్న కలస, మామూలుగా కొబ్బరికాయ చెంబులో నీళ్లు కానీ బియ్యం కానీ పోసి కొబ్బరికాయని పెట్టుకుంటాం కదా. అవును, సరస్వతీదేవిని అందులో ఆవాహన చేసి షోడశోపచారాలు చేసి పూజ చేసుకోవచ్చు. అంత పెద్ద పూజ నా వల్ల కాదండి, మా ఇంట్లో అలవాటు లేదంటే సరస్వతీదేవి పటం ఒకటి ఉంచుకోండి ఇంట్లో, పిల్లలతో దండం పెట్టించండి, మీరు దండం పెట్టుకోండి. మనకు కూడా జ్ఞానం ఉండాలి. జ్ఞానానికి సంబంధించిందే జ్ఞాపక శక్తి కూడా. రేపొద్దున పెద్ద అయ్యాక మనకి ఏ డిమెన్షియావో అల్జీమర్సో రాకుండా ఉండాలంటే ఏదైనా మనకి జ్ఞాన సంబంధమైన దేవత పూజ చేసుకుంటాయి కదా, ఆమె గురించిన శ్లోకాలు, స్తోత్రాలు, సరస్వతి స్తవము బోళ్ళని దొరుకుతాయి. మామూలుగా మనం చెప్పించుకునే సరస్వతి నమస్తుభ్యం ఎలాగూ ఉంది. ఏదైనా ఒకటి చక్కగా చదువుకుని అమ్మవారికి ఒక దండం పెట్టుకోవటం, శ్రీకారాలు పుస్తకాల్లో శ్రీకారం రాసుకోవటం, ఆ రోజు ఖచ్చితంగా పిల్లల్ని కాసేపు చదివించటం, తప్పకుండా ఏదైనా దేవాలయానికి తీసుకెళ్ళటం. సరస్వతి ఆలయానికి వెళ్ళగలిగితే జనం అంతా అక్కడికే చేరతారు. మనం ఇంట్లోనే ఓంబోమని పూజ చేసుకున్నా సరిపోతుంది. ఈ మాఘంలో చేసేటువంటి ఈ ప్రత్యేక సరస్వతి పూజ కూడా మనకి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ట్రై చేసి చూడటమే. ఇప్పుడు ఒక పూజ చేస్తాం, పూజ చేయగానే సడన్గా ఎక్కడి నుంచి ఒక పుస్తకం రాలిపడి మన నెత్తిలోకి ఎక్కిపోదు. అవును, నిదానంగా కదా, నిదానంగా వెళుతుంది. జ్ఞాన సముపార్జనకి అవకాశం లభించే రోజు కాబట్టి ఈ రోజున మనం ఏదైనా కొత్త పుస్తకం చదవటం మొదలుపెట్టడం, కొత్త శాస్త్రం మొదలు పెట్టుకోవటం, సబ్జెక్టు కొత్తది ఈ రోజునే మనం ట్యూషన్స్ కానీ ఎక్కడికైనా పంపించదలుచుకున్నాం అనుకో, సంగీతం పాఠానికి, నాట్యం డ్యాన్స్ క్లాసులకి ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. అది ముహూర్తానికి, ఇంకా వాళ్ళ నక్షత్రము అవి చూసుకోకర్లే, శ్రీపంచమి నాడు కొత్త పాఠం మొదలు పెట్టేసుకోవచ్చు. శాస్త్ర విద్య ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోదలుచుకున్న వాళ్ళు కూడా ఈ రోజున ఇక ముహూర్త నియమం లేకుండా చేసేసుకోవచ్చు. మాఘమాసం ప్రధానంగా సూర్యుడు, ఈ నెల రోజులు సూర్యోదయం అవగానే సూర్యుడిని చూసే ప్రయత్నం చేయండి. మీరు క్యాలెండర్లో గుర్తుపెట్టుకోండి. తర్వాత నెల మాఘం తర్వాత ఫాల్గుణ మాసం వచ్చేసరికి సూర్యుడు చొరచొరలాడ్డం మొదలు పెట్టేస్తాడు. అవును, ఫాల్గుణంలో చూడలేకపోతాం, మాఘంలో చూడగలుగుతాం. సన్ గేజింగ్ అని ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఉంది. ఇదేంటంటే సూర్యోదయం కాగానే గడ్డిలో కానీ మట్టిలో కానీ నిలబడి సూర్యుడిని అలాగే చూడడం. ఓహో, ఆ ఉదయబింబాన్ని చూడాలి. ఎండకే చూడలేవు, కళ్ళు పోతాయి. ఉదయబింబమే ఎంత మంచిదో కంటికి ఒంటికి కూడా. చాలా సమస్యలు తీరుతాయట. అంతసేపు చూడకపోయినా సూర్యుడికి లేచి స్నానం చేసేసి దండం పెట్టుకోవాలి. ఆ ప్రయత్నం చేయండి, కుదిరిన వాళ్ళు చేయండి. అంతే, పిల్లలు పొద్దునే లేచి చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళతోటి సూర్యబింబానికి ఒక నమస్కారం చేయించండి. ఆ సూర్యకిరణాన్ని ఆస్వాదిస్తే మీకు ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అసలు ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేదన్నారు. ఒకవేళ మీరు స్నానం చేసేసి తయారుగా ఉంటే చక్క సూర్యబింబానికి ఎదురుకుండా నిలబడి ఆదిత్య హృదయం చదువుకోండి. దానివల్ల కూడా ఎంతో మంచి ఫలితం లభిస్తుంది. తప్పకుండా ఇన్ని ఫలితాలు ఇచ్చే మాఘమాసాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే మాసంగా ఎవరు కావాల్సిన పద్ధతిలో వాళ్ళు మార్చుకుంటే మంచిది. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.